నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులను కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈ రోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ, మూడు పార్టీల వ్యక్తులు, మద్దతుదారులు అందరూ కూడా, మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తాము. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక బుడత సహాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది ఇసుగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్ ఒకటి. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే, రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను, దాదాపు ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1,808 కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్. అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ, అత్యవసర నెంబర్లు కానీ 10 1070. సో 112 ఎనీ, మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070, ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 4250 101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయ కార్యక్రమం ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా, ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ.